హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లీశ్వరి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కిచెన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాము. ఈ వీడియో ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇది మా కిచెన్ రూమ్ అండి. మా కిచెన్ రూమ్లో మనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాము. ఈ హాబ్ ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి అక్కడ 2 ఇంచెస్, ఇక్కడ సైడ్ 2 ఇంచెస్ గ్యాప్ వదులుకోండి. మీరు ఒకవేళ గ్యాప్ వదలలేదంటే కనుక, ఏదైనా మనము పాత్రలు పెట్టాలంటే కనుక దానికి వాల్కి టచ్ అవుతుందన్నమాట, సరిగా సెట్ అవ్వదు ఆ పాత్రలు అనేది. ఇప్పుడు నేను ఒక పాత్ర పెట్టి చూపిస్తాను చూడండి. ఈ గ్యాప్ పెట్టుకుంటే కనుక ఇక్కడ టచ్ అవ్వకోకుండా ఉంటుంది. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ అండి. ఈ గ్యాప్ ఉంటే పెద్ద పెద్ద పాత్రలన్నీ పెట్టుకోవడానికి వీలవుతుంది మనకి. లేదంటే కనుక ఏదో ఈ విధంగా వస్తుంది, చూసారు కదా, సరిగా సెట్ అవ్వదు. ఈ కిచెన్ స్లాబ్ వచ్చేసి మినిమం 2 ఫీట్ అబోవ్ ఉండేలాగా చూసుకోండి. నేను 2.5 ఫీట్ పెట్టించాను. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ మెష్ పెట్టించుకోండి. ఎక్కడెక్కడైతే ఈ సిలిండర్ మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటారో అక్కడ ఆ చోట మీరు ఈ ఎస్ఎస్సి మెష్ అనేది కంపల్సరీ పెట్టించుకోండి. ఎందుకంటే ఎయిర్ సర్క్యులేషన్ అవ్వాలి కదా. కొంతమంది గ్యాస్ని పార్కింగ్ ఏరియాలో పెట్టుకుంటుంటారు, అలాంటి వాళ్ళకి ఇది మెష్ అవసరం లేదండి. ఒకవేళ కిచెన్లోనే గ్యాస్ పెట్టుకునే వాళ్ళకైతే ఈ మెష్ కంపల్సరీ అవసరం అవుతుంది. ఇప్పుడు షింక్ గురించి మాట్లాడుకుందాము. షింక్ వచ్చేసి స్టీల్ది పెట్టించుకోండి, బాగుంటుంది. క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, పాచి కట్టుకోదు. అలాగే షింక్ దగ్గర కూడా ఒకటి ఎస్ఎస్సి మెష్ పెట్టించుకోండి. ఎందుకంటే లోపల మనము డస్ట్బిన్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా, స్మెల్ రాకోకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది. ఒకటి సిలిండర్ దగ్గర, ఒకటి షింక్ దగ్గర మర్చిపోకండి. ప్లగ్ బాక్సెస్ కూడా 3 పెట్టించుకోండి. ఒకటి ఓవెన్కి, ఒకటి మిక్సీకి యూజ్ అవుతుంది. ఇలాగే ఈ స్విచ్చెస్ ఉన్నాయి కదా, అది ఒకటి గ్యాస్ స్టవ్కి, ఇంకొకటి చిమ్నీకి అండి. ఇంకొకటి నేను డౌన్లో పెట్టించాను, అది గ్రైండర్ కోసం అని చెప్పి సపరేట్గా డౌన్లో పెట్టించాను. ఎందుకంటే అది మనం పైకి లిఫ్ట్ చేయలేం కదా, వెయిట్ ఎక్కువగా ఉంటుంది, అందుకని నేను కింద పెట్టించాను, అంటే సైడ్కి పెట్టించాను. చూడండి ఇక్కడ పెట్టాను. కిచెన్ రూమ్లో మెయిన్ ఇవే అండి మనకు కావాల్సింది. ప్లగ్ బాక్సెస్ ఎక్కువగా పెట్టించుకోండి. ఒకటే పెడతారు యాక్చువల్గా అయితే కనుక, నేనే కావాలని చెప్పి ఎక్కువ పెట్టించుకున్నాను. ఎందుకంటే ఒకటి వర్క్ అవ్వకోకుండా ఇంకొకటి ఆల్టర్నేటివ్గా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్ వచ్చేసి కిచెన్ రూమ్లో అసలు పెట్టకండి, అది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది గ్యాస్ స్టవ్కి. ఈ ఫ్రిడ్జ్ కూడా అంతే అండి. ప్లగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ జనరల్గా దాని బ్యాక్ సైడ్ పెట్టించుకుంటుంటారు, కానీ అది సైడ్కి పెట్టించుకోండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ హైట్గా ఉన్నప్పుడు మనకి లోపలికి చేయి పెట్టి ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే ఇలాగ సపరేట్గా ఉందనుకోండి, మనం ఈజీగా హ్యాండిల్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే నేను ఫ్రిడ్జ్ వచ్చేసి డైనింగ్ హాల్లోనే పెట్టుకోవాలనుకున్నాను, కానీ అక్కడ నాకు స్పేస్ లేదండి. మేము ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాము, సో మాకు డైనింగ్ హాల్ కొద్దిగా చిన్నగా వచ్చింది. మీరు కావాలంటే డైనింగ్ హాల్లోనే ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. ఓకే, ఇప్పుడు కిచెన్ రూమ్లో వచ్చేసి 2 ట్యాప్స్ పెట్టించుకోండి. ఒకటి పంచాయతీ వాటర్, ఇంకోటి కావేరీ వాటర్ అని చెప్పేసి 2 ఉండాలి కంపల్సరీ. నేనైతే ఒకటే పెట్టించుకున్నాను, అది ఇదొక పెద్ద మిస్టేక్ చేశాను నేను. ఇంకా ట్యాప్ వచ్చేసి కర్వ్ షేప్లో పెట్టుకోండి, వాటర్ చాలా స్మూత్గా వస్తాయి. ఓకే, ఇప్పుడు కిచెన్ స్లాబ్ గురించి మాట్లాడుకుందాము. నేను కిచెన్ స్లాబ్ వచ్చేసి గ్రానైట్ వేయించుకున్నాను, సైడ్కి వచ్చేసి ఒక పట్టీలాగా వేయించుకున్నాను. నాది కిచెన్ స్లాబ్ వచ్చేసి ఎల్ షేప్ చేయించుకున్నానండి. ఈ సైడ్ పట్టీ అనేది కంపల్సరీ వేయించుకోండి. ఎందుకంటే బై మిస్టేక్ మనం ఏదైనా వంట చేసేటప్పుడు అందులో వాటర్ పడినా కానీ, లేదంటే ఆయిల్ పడినా కూడా మనం ఇక్కడ సైడు రాకోకుండా స్టాప్ చేస్తుంది, నీట్గా ఉంటుంది, మనకు సేఫ్టీగా ఉంటుంది. దానిపైన వాటర్ పడినవన్నీ మనకి ఇలాగా షింకులోకి వచ్చేస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. లేదంటే కనుక ఈ పట్టీ లేదంటే కనుక డైరెక్ట్ ఈ కబోర్డ్స్ లోపలికి వెళ్ళిపోతాయి, మనం కింద అంతా వాటర్ పడిపోతాయి. క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పట్టీ కూడా కొద్దిగా నైస్గా చేయించుకోండి, చూడడానికి లుక్ బాగుండేలాగా. లావుగా పెద్దగా చేయించుకుంటే కనుక చూడడానికి బాగుండదు, నైస్గా చేయించుకుంటే లుక్ బాగుంటుంది. చూడండి, నేను ఎక్కువ హైట్ చేయించలేదు, కొద్దిగా చేయించాను అంతే. సో నాకు
పట్టీ అనేది చాలా హెల్ప్ అయింది కిచెన్ రూమ్లో. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ హాబ్స్ వచ్చేసి కొన్ని ఎలక్ట్రిక్ పాయింట్తోనే వర్క్ అవుతాయి, కొన్ని వచ్చేసి బ్యాటరీస్తో వర్క్ అవుతాయి. దీనికి మాత్రం కంపల్సరీ ఎలక్ట్రిక్ పాయింట్ ఉండాలి అండి. మనకి ఎలక్ట్రిక్ పాయింట్ ఉంటే ఇలా మనం ఆన్ చేసిన వెంటనే ఇగ్నిషన్ వస్తుంది అక్కడ. నేను ఈ విషయం అయితే మర్చిపోయాను, కానీ నాకు ఎలక్ట్రిక్ వర్క్ చేసేవాళ్ళు చెప్పారు కంపల్సరీ పాయింట్ పెట్టించుకోండి. ఇప్పుడు అన్నీ ఇలాగే వస్తున్నాయి, ఇది లేకోకుంటే కనుక మీకు కిచెన్ రూమ్లో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పారు. సో నేను అందుకే అది ప్లాన్ చేసుకున్నాను. హ్యాపీలీ కంపెనీది అయితే కంపల్సరీ ఎలక్ట్రిక్ పాయింట్ ఉండనే ఉండాలి. అది ఎక్కడ పెట్టించానో చూపిస్తాను చూడండి. అది కింద డౌన్ సైడ్లో సిలిండర్ పక్కన పెట్టించుకోవాలి. ఓకే చూడండి, ఇక్కడ లైటింగ్ సరిగా లేదు, సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు. ఈ వైర్ వచ్చేసి అక్కడికి కనెక్షన్ ఇచ్చారండి. ఆ పాయింట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ లేకపోతే కనుక పెట్టించుకోండి ఇప్పుడే. అంటే మీరు యూజ్ చేసుకున్నా చేసుకోకున్నా కూడా పాయింట్ అనేది పెట్టించుకోండి. మీకు కావాలనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అది అలాగే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ కావాలనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు చెయ్యరండి. ఈ హాబ్ ఇన్స్టలేషన్కి రాకముందుకే మనం ఈ గ్రానైట్ అనేది కట్ చేసుకోవాలి అండి. ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో చూసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు వచ్చేసి ఇన్స్టలేషన్ చేసేసి వెళ్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రానైట్ వేయించుకొని ఆ తర్వాత హాబ్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కట్ చేస్తారు. అలా చేయకండి, అసలు గ్రానైట్ వేస్ట్ అయిపోతుంది. మేము మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేసాం కాబట్టి వాళ్ళు ముందుగానే మమ్మల్ని అడిగారు, మీరు ఏ సైజులో హాబ్ తెచ్చుకుంటున్నారో ఆ సైజ్ ఇస్తే మేము అది కట్ చేసి రెడీ చేస్తాము అని చెప్పారు. ఒకవేళ మీరు ఓన్గా మెటీరియల్ తెప్పించుకునే వాళ్ళైతే కనుక ఈ విషయం మాత్రం అసలు మర్చిపోకండి. అంటే కొంతమంది ఇలా ఫిక్స్డ్ వద్దు అనుకునే వాళ్ళు అలాగే డైరెక్ట్గా స్టాండ్తో యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫిక్స్డే కావాలని చెప్పాను, అందుకనే ఇలాగా ముందుగానే గ్రానైట్ కట్ చేసి పెట్టుకున్నాము. ఫిక్స్డ్ చేయించుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అందులోకి వాటర్ వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ అది తీయించుకొని మళ్ళీ గ్రానైట్ వేసుకొని మళ్ళీ పెట్టుకోవాలంటే తలనొప్పి అయిపోతుంది. ఇది మాత్రం మీరు ముందే డిసైడ్ చేసుకోండి. ఈ చూడండి, ఈ హాబ్ ఇన్స్టలేషన్ చేశాక డౌన్ సైడ్లో మాత్రము ఈ విధంగా వస్తుంది. అంటే కొద్దిగా కనిపిస్తుంది, అంతే, ఎక్కువగా ఏం స్పేస్ ఆక్యుపై చేయదండి. నాకైతే ఈ ఫిక్స్డే ఇష్టము, నేను అందుకనే ఫిక్స్డే చేయించుకున్నాను. కిచెన్లో స్పేస్ ఎక్కువగా ఉంటే కిచెన్ స్లాబ్ వచ్చేసి యూ షేప్లో పెట్టుకోండి. ఒక సైడ్ గ్రైండరు మిక్సీ అవన్నీ వచ్చేసాయి, ఇంకో సైడ్ అన్ని కబోర్డ్స్ నీట్గా పెట్టుకోవచ్చు. అందులో మనం బాక్సెస్ ఎక్కువగా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. నాకైతే ప్లేస్ లేదని చెప్పేసి నేను ఎల్ షేప్ ప్లాన్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా కొత్తగా ఇండ్లు కట్టించుకునేటప్పుడు కిచెన్లో మాత్రం ఈ విషయాలు అసలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.